హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ వరల్డ్ ఆఫ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చేసాను మన అందరి ఇళ్ళల్లో అయితే ఇలా మిర్రర్స్ అయితే ఉంటాయి కదా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం ఇలాంటివి హ్యాండ్ మిర్రర్స్ అవి ఎప్పుడు ఒకేలా ఉండటం వల్ల డిజైన్ మనకైతే బోర్ అనిపిస్తుంది అలాంటి వాటిని ఇలా డిఫరెంట్గా కానీ చేస్తే చూడటానికి మనకి చాలా బాగుంటుంది లుక్ మనకి యూస్ చేసేటప్పుడు కూడా చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది దాన్ని ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను సో అలాంటి ప్లాస్టిక్ వాటికి మిర్రర్ అయితే బయటికి తీసేసుకొని దాని మెజర్మెంట్ని బట్టి ఇలా అయితే కార్డ్బోర్డ్కి కట్ చేసుకోవాలి చూడండి అది వన్ పీస్ అయితే మరీ పలచగా ఉంటుంది మిర్రర్ పెట్టిన తర్వాత ఊకిపోతూ ఉంటుంది అది ఆగదు వెయిట్కి సో అందుకే టూ అయితే తీసుకున్నాను వాటిని ఎడ్జెస్కి ఇలా వైట్ టేప్ తోటి కవర్ చేశాను ఆ ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది కదా సో అందుకోసము చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టిన తర్వాత మిడిల్లో మిడిల్ అనేది స్టిక్ చేసేసాను తోటి తర్వాత ఇలా ఎంసిల్ అయితే తీసుకున్నాను నేను ఎంసిల్ని రెండు మిక్స్ చేసుకోవాలి పౌడర్ పెట్టుకుంటే ఏదైనా టాల్కమ్ పౌడర్ మనం హ్యాండ్కి పెట్టుకొని సో ఇలా చేస్తే అదైతే మంచిగా సాఫ్ట్గా ఇలా అయితే వెళ్ళిపోతుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే వస్తుంది సో ఫస్ట్ అయితే మిర్రర్ చుట్టూ ఇలా అయితే నేను పెట్టుకుంటున్నాను బయటకు కాకుండా మిర్రర్ పైన వచ్చేలాగా పెట్టాను కొంచెము సో చూడండి ఈ విధంగా గంపెట్టేసి ఎమ్సిల్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను సో మొత్తం మిర్రర్ చుట్టూ ఇలా పెట్టుకున్న తర్వాత జడ్జేసింది కదా మనం టేప్ పెట్టింది అక్కడ కూడా మొత్తం అయితే ఇలా పెట్టేసుకోవాలి సో అయిపోయిన తర్వాత ఇలా ఒక పెన్ తీసుకున్నాను పెన్లో రిఫిల్ తీసేసి సో ఇంప్రెషన్స్ అయితే ఇస్తున్నాను పైన మిర్రర్కి చుట్టూ పెట్టాం కదా అక్కడ సో ఇంప్రెషన్స్ వల్ల ఏంటంటే తర్వాత మనం కలరింగ్ చేసినప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఫ్రేమ్ చుట్టూ ఉన్నదంతైతే నైఫ్తో పెట్టాను చూండి తర్వాత ఈ విధంగా అయితే కొంచెం తీసుకున్నాను ఎంసిల్ తీసుకొని ఇలా షేప్ చేశాను చూడండి ఒక లీఫ్ లాగా వస్తుంది కదా సో చాలా ఈజీగా వస్తున్నాయి మనకి ఏ షేప్ కావాలైనా ఈజీగా వస్తుంది దీంతో చూడండి లేదా దీని ప్లేస్ మనం క్లే అయినా యూజ్ చేయొచ్చు సో నేనైతే ఎం ఎంసిల్ యూజ్ చేశాను చూడండి నెక్స్ట్ ఇంకా కొంచెం తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా ఇట్లా ఫోర్ సైడ్స్ ఇలా వచ్చేలాగైతే పెట్టుకోవాలి చూడండి ఈ డిజైన్ అనే కాదు మనం ఏదైనా పెట్టుకోవచ్చు అండి ఇలా ఫోర్ సైడ్స్ పెట్టిన తర్వాత మిడిల్లో కూడా ఒక రౌండ్ లా చేసి దాన్ని అయితే పెట్టాను తర్వాత కింద హ్యాండిల్ లాగా మనం పట్టుకోవడం అనుకుంటుంది కదా అక్కడ కూడా కొంచెం ఇలా డిజైన్ లా చేసుకున్నాను చూడండి ఇదే ఏ షేప్ అయినా ఏ డిజైన్ అయినా ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు మనము ఈ విధంగా కొన్ని అయితే ఇలా చేసి పెట్టేసుకొని ఇక్కడ మొత్తం అలా పెట్టేస్తున్నాను ఫోర్ సైడ్స్ ఇలా చేస్తున్నాం కదా సో అక్కడైతే ఇలాగా గమ్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను చూడండి ఈ షేప్లో వచ్చేలాగా ఇవి మన తిలకం షేప్ అంటారు కదా సో అలాగా మనము ఏదైనా పెట్టుకోవచ్చు అండి ఇదైతే ఈజీగా సింపుల్గా ఉంటుంది కదా నేను అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ అన్నిటికీ ఇంప్రెషన్ అయితే ఇస్తున్నాను నైఫ్ తోటి సో అలా నైఫ్తో పెట్టినప్పుడు మనం కలరింగ్కి చాలా బాగుంటుంది కలరింగ్ చేసినప్పుడు మనము సో నెక్స్ట్ మిడిల్లో గ్యాప్ ఫిల్ చేయడానికి నేను ధర్మకోల్ బాల్స్ అయితే తీసుకున్నాను చిన్నవి తీసుకొని సో వాటిని హాఫ్ కైతే ఇలా కట్ చేశాను చూడండి కట్ చేసి పెట్టేసి అది మొత్తం ఇప్పుడు మనకి ఎక్కడ గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఇక్కడ ధర్మకోల్ బాల్స్ కాదండి మేము ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కదా కందిపప్పు కానీ పచ్చని పప్పు కానీ రైస్ కానీ అలా ఏవైనా ఈ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు సో వెయిట్ లెస్ గా ఉంటుంది కదని నేను ధర్మకోల్ బాల్స్ అయితే పెట్టాను ఇలాగా చూడండి మొత్తం పెట్టిన తర్వాత దానికి బ్లాక్ కలర్ అయితే వేసేసేయాలి సో బ్లాక్ కలర్ మొత్తం వేసిన తర్వాత దాని పైన గోల్డ్ కలర్ తో లైట్గా అలా అయితే ఇవ్వాలి చూస్తున్నారు కదా ఇందాక ఇంప్రెషన్స్ అయితే ఇచ్చాం కదా మనము ఇలా కలర్ వేసినప్పుడు ఆ ఇంప్రెషన్స్ ఇంకా బాగా కనిపిస్తాయి చూడండి ఇలా లైట్గా అలా అయితే వేయసుకోవాలి గోల్డ్ కలర్ వేసిన తర్వాత మిడిల్లో కూడా మనకి హ్యాండ్ అయితే వెళ్ళదు కదా గ్యాప్స్లో అలాంటప్పుడు చిన్నది బ్రష్ అయితే ఒకటి తీసుకొని సన్నగా ఉండే బ్రష్ తీసుకొని దాంతో అక్కడక్కడ ఇలా అయితే వేసేసుకోవాలి చూడండి మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆ మిర్రర్స్ కాకుండా ఇలాగ కొంచెం డిఫరెంట్గా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా సో ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు